హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా హెయిర్ షేక్, నేను మీ సుమయ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోయే క్యాప్సికమ్ ఫ్రై అన్నమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరియు బ్యాచిలర్స్కి అయితే ఈ వంట చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు 2 నుంచి 3 వరకు క్యాప్సికమ్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, చాలా సన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దానికి తోడుగా ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పోపు దినుసులు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనము స్టవ్ అయితే వెలిగించుకొని ఒక మంచి ప్యాన్ అయితే పెట్టుకుందాము. ఫ్రై అయితే చేయబోతున్నాం కాబట్టి ప్యాన్ పెట్టుకుంటే బెటర్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అప్పుడే మీకు ఏం మిస్ అవ్వకుండా, వంట చేసేటప్పుడు ఏమి మిస్ అవ్వకుండా మొత్తం క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనము ఫ్రైకి ఎంత అయితే కావాలో అంత అయితే నూనెను యాడ్ చేసుకుంటున్నాము. మీకు మన ఛానల్లో ఏమన్నా కొత్త కంటెంట్ కావాలి అంటే మీరు మాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరియు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే కామెంట్స్ పెడతారో వాటి గురించి నేను మళ్ళీ ఒక సపరేట్గా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మీకోసము. అప్పుడు మీరు ఎవరు కామెంట్ చేశారు ఏంటి అనేది మీరు కూడా యూట్యూబ్లో చూసుకోవచ్చు అనమాట, ఇది నాదే అని చెప్పేసి. అలా అయితే బాగుంటుంది, కనెక్ట్ బాగా ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు అని చెప్పి నాకు అనిపించింది. అందుకోసమని నేను ఈ కొత్త కంటెంట్ అయితే తెస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము పోపు దినుసులు అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆవాలు అయితే వేసాము, ఆవాలు చిట్టుపట్టుమన్న తర్వాత పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్రను అయితే వేస్తున్నాము. కమెంట్ బాక్స్లో మీకు ఏం కావాలన్నా మెన్షన్ చేయండి, ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మెన్షన్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా కూడా అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరియు మీరు పెట్టే కామెంట్స్ వీడియో రూపం ద్వారా మీరు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి నెక్స్ట్ కంటెంట్ ఏంటి అంటే ఇంకా అదే అన్నమాట. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం పోపు దినుసులు దూరగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలన్నమాట. మీడియంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకుంటున్నాము. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత అంత శ్రమేం ఉండదన్నమాట, ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఒక 40% కుక్ అయ్యేంత వరకు మాత్రమే మూత పెట్టుకొని కుక్ చేసుకోండి, తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ అనే కాదు, బెండకాయ మరియు దొండకాయ ఇలాంటివన్నీ కూడా అలానే చేసుకోవాలి. ఫ్రై పర్ఫెక్ట్గా రావాలి అంటే అలానే 40% వరకు కుక్ అయిన తర్వాత, 50% నీళ్ళంతా అయిపోయిన తర్వాత మూత తీసి ఫ్రై చేసుకున్నట్టయితే ఫ్రై అనేది బాగా కుదురుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా నీళ్ళు అయితే ఊరుతాయి. ఇప్పుడు మనము ఇందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాము. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లోని ప్రతి వీడియో మీకు చేరడానికి త్వరగా అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇలా అయితే తయారైంది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము. కారం యాడ్ చేసుకొని నేను క్లిప్ మిస్ చేశాను, మర్చిపోయాను, ఆ క్లిప్ ఉండే కానీ బై మిస్టేక్ పోయిందన్నమాట. సో చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై లాగా చేసుకుంటే క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. సో ఈ మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.